ఈ జిల్లాలు పెంచడం జరిగింది కదా, దాని మీద మన కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఇప్పుడు అద్దంకి వచ్చేసరికి బాపట్లో కలిపారు, చాలా దూరం అయిపోతూ ఉంది. అట్లానే కందుకూరు ఒకటి రెవెన్యూ డివిజన్ రద్దు చేయటం, ఇవన్నీ చాలా జరిగినాయి. వాటి మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ప్రకాశం జిల్లాని మొన్న మేము ముఖ్యమంత్రి గారి లెటర్ రాసాము, నేను కానీ స్వామి గారు మన సాంబశివరావు గారు. ఏమిటంటే ప్రకాశం జిల్లా ఉన్న 12 కాన్స్టిట్యున్సీని మార్కాపురం హెడ్ క్వార్టర్తో ఒక జిల్లాని, అట్లానే ఒంగోలు హెడ్ క్వార్టర్తో ఒక జిల్లాని, ఈ రెండింటినీ జిల్లాగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసాం. దాని ప్రకారం జిల్లాలను ఉంచాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా మొన్న ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినాయి. ఆ పంటలన్నీ బీగేసి ఇప్పుడు ముఖసన్న వేయటం జరిగింది అనమాట. దానికి నీళ్ళు అందించాలి సాగర కాలువ ద్వారా. దాదాపు అద్దంకి బ్రాంచ్ కెనాల్కి 1000 క్యూసెక్లు నీళ్ళు ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది అనమాట. అదొకటి. ముఖ్యంగా ఇప్పుడు పాఠశాలలను అన్నింటిని కూడా మెర్జ్ చేస్తూ ఉన్నారు. ఈ పాఠశాలను మెర్జ్ చేసేటప్పుడు చాలామంది కాలనీస్లో కానీ విలేజెస్లో కానీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని పాఠశాలలు గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే కొనసాగించాలి. ఈ రద్దు చేసి పాఠశాలల సంఖ్య తగ్గించి విద్యను దూరం చేయకూడదని చెప్పి ఉద్దేశంతో అదొక రిప్రజెంటేషన్ ఇటు జరిగింది. ఈ మూడు సమస్యలు, అట్లానే స్థానికంగా ఉన్న పెన్షన్లకు సంబంధించి కానీ చిన్న చిన్న సమస్యలు ఏమున్నా సరే ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది.